నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటున్నారు ఫౌండర్ చైర్మన్ అండ్ సెఫాలజిస్ట్ ఆఫ్ మిషన్ చాణిక్య అండ్ అలాగే సీనియర్ జర్నలిస్ట్ శివకేశవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక, అందరి దృష్టి ఇప్పుడు దానిపైనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంకా పూర్తయిపోయాయి, ఈ రిజల్ట్స్ కూడా వచ్చేసిన తరుణంలో నాగార్జున సాగర్ బైపోల్ ఏం జరగబోతుంది అనేది అందరి కాన్సన్ట్రేషన్. మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఎలా ఉంది అక్కడ ట్రెండ్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అధికార పార్టీకి ఎంతవరకు బలాబలాలు ఉండే అవకాశం ఉందంటారు? ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాణిదేవి గారు గెలిచే అవకాశం ఉంది. వాణిదేవి ఈజ్ అప్రోప్రియేట్ క్యాండిడేట్ అనుకోవచ్చు. కొత్త ఫేస్ కావడము, తర్వాత మహిళ కావడము, తర్వాత మిగతా పార్టీలకు సంబంధించిన ఫస్ట్ ప్రయారిటీ ఓట్లో సెకండ్ ప్రయారిటీ ఓటు తినక పడడం ఇవన్నీ చూసుకుంటే కొత్త మెరుగ్గా కనిపిస్తూ ఉంది. ఈ రెండు రిజల్ట్స్ కనుక అధికార పార్టీకి ప్రోగ్ వస్తే నాగార్జున సాగర్లో టీఆర్ఎస్ పార్టీకి పెద్దగా హడలు ఉంటుందని అనుకోవట్లేదు. ఓకే, అంటే ఈ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందా, ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం? ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఒక ఫాలోడ్ బై ఏమంటారంటే ఒక సీక్వెన్స్ జరుగుతున్న ఎన్నికలా కనిపించింది. రాష్ట్రం మొత్తం మూడు అట్రాక్ట్ అయింది గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో. పార్టీల వరకు చూసుకుంటే ఎవరికి వారు రకరకాల, వాస్తవంగా పార్టీ ఇన్వాల్వ్మెంట్ 30% అండి ఎమ్మెల్సీ ఎలక్షన్లో. రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ 30%. ఎందుకంటే రాజకీయ పార్టీలకు డైరెక్ట్గా లింక్ ఉన్న ఓట్ పర్సెంటేజ్ ఓన్లీ 30%. మిగతా అంతా అకడమిక్, నాన్ అకడమిక్, కార్పొరేట్ ఓటు. ఈ కార్పొరేట్ ఓటు ఎవరైతే కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు రాజకీయాలతో సంబంధం, అకడమిక్ అండ్ నాన్ అకడమిక్ పనిచేసే వాళ్ళు విద్యా సంస్థల్లో పనిచేసే వాళ్ళకు రాజకీయాలతో సంబంధం ఉంది, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ. నాన్ అకడమిక్ సంస్థల్లో పనిచేసే వాళ్ళు అంటే స్టేట్ గవర్నమెంట్, ఇరిగేషన్ లేకుంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, డిఫరెంట్ సెగ్మెంట్లో పనిచేసే ఎంప్లాయీస్కి వాళ్ళకు కూడా పొలిటికల్ పార్టీతో అఫిలియేషన్స్ ఉండవు, వాళ్ళు పొలిటికల్ పార్టీ కార్యకర్తలు కాదు. కేవలం 30% ఓటు కోసమే ఈ పార్టీలు ఇంతగా కొట్టుకున్నాయి. సో ఈ మొత్తానికి బయన్ లార్జ్ ఇదేంటంటే ఇది ఒక ఏమంటారు మెచ్యూర్డ్ ఎలక్షన్ అనుకోండి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఓటర్ అనేవాడు ఒక పారా క్యాంపెయినరు, ప్రతి ఏదైనా పొలిటికల్ పార్టీకి ఒక పారా క్యాంపెయినర్, ఒక ఒపీనియన్ బిల్డరు. ఒక రకంగా చెప్పాలంటే వర్డిక్ట్ న్యాయబద్ధంగా అంటారు, ఎలాంటి కాంట్రవర్సీ లేకుండా న్యాయబద్ధంగా ఇచ్చే వర్డిక్ట్ అని చెప్పుకోవచ్చు ఈ ఎన్నికలకు. ఈసారి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి గతంలో లేనంతగా ఈసారి క్రేజ్ పెరిగిపోయింది ఈ నేపథ్యంలో. ఎందుకు అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2.5 సంవత్సరాలు అప్రాక్సిమేట్ అవుతుంది, ఇంకో 2.5 సంవత్సరాలు ఎలక్షన్ రాబోతుంది. ఈ టెన్యూర్కి మధ్యలో వచ్చిన ఎలక్షన్ రాబో ప్రభుత్వం ఏది అన్నదానికి ఒక రకమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నిక అత్యంత కీలకమైనది. కాబట్టి అధికార పక్షం కూడా అంత సీరియస్గా తీసుకున్నారు. తీసుకున్న నేపథ్యంలో వాళ్ళు అక్కడ ఇక్కడ బాగానే ప్రయత్నం చేశారనుకున్నాం. కాకపోతే ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది. నాకు అనిపిస్తున్న ట్రెండ్ ప్రకారం అక్కడ తీన్మార్ మల్లన్న అండ్ కోదండ్రామ్ మధ్యలో ఎలిమినేషన్లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ నడుస్తుంది. ఇక్కడ వాణిదేవి వర్సెస్ బీజేపీ నడుస్తుంది. వాణిదేవికి కింద ఉన్న ఎలిమినేషన్లో ఉన్నటువంటి ఈయన ఎవరు మన ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ, తర్వాత కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ వీళ్ళిద్దరికి పడ్డ ఓట్లు సెకండ్ ప్రయారిటీ, చిన్నారెడ్డికి కానీ ఓట్లు సెకండ్ ప్రయారిటీ ఓట్లు, మిగతా ఇంకో ఇద్దరు ముగ్గురు ఇండిపెండెంట్ ఉన్నారు వాళ్ళకు పడ్డ సెకండ్ ప్రయారిటీ ఓటు సాలిడ్గా ఎవరికి కన్సాలిడేట్ అవుతుంది అంటే నాకు అనిపిస్తుంది. బట్ మీ వీ హ్యావ్ నాట్ డన్ ఎనీ ప్రాజెక్ట్ టు దేమ్. టెక్నికల్గా మేము ఎగ్జిట్ పోల్స్ కూడా చేయలేదు. అంచనా ఏంటంటే నాగేశ్వరికి పడ్డ ఓటు మొత్తం కూడా, ప్రొఫెసర్ నాగేశ్వరికి పడ్డ ఓటు మొత్తం కూడా యాంటీ బీజేపీ ఓటు, యాంటీ సెంట్రల్ గవర్నమెంట్ ఓటు. ఇందులో రైల్వేస్ వాళ్ళు, ఎల్ఏసి వాళ్ళు, బ్యాంకింగ్ సెగ్మెంట్, ట్రేడ్ యూనియన్స్, లెఫ్ట్ పార్టీస్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజేపీకి వేసే పరిస్థితి లేదు. ఒక ఓటు నాగేశ్వరికి వేసి రెండో ఓటు బీజేపీకి వేద్దామా అంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఇది లెఫ్ట్ ఓటు కాబట్టి ఈ నాగేశ్వరికి పడ్డ ఓట్లో బ్యాలెట్లో సెకండ్ ప్రయారిటీ ఓటు వాణిదేవికి పడడానికి ఆస్కారం ఎక్కువ. ఓకే, సో ఖచ్చితంగా ఈ ప్రభావం అయితే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక మీద ఉంటుంది. నాగార్జున సాగర్ మీద ఉంటుందండి. రెండు ఎప్పుడైతే టీఆర్ఎస్ నేత నోముల నరసింహ గారు అంటే ఆయన మరణంతో వచ్చిందో ఈ బైపోల్ అనేది, ఆబ్వియస్గా ఎవరైతే ఇలా చనిపోయినప్పుడు ఏమవుతుంది సార్, సింపతి ఓట్స్ అనేవి దాదాపుగా ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్నే నిలబెట్టడం ఏదో జరుగుతుంటుంది. సో ఇప్పటి వరకు అయితే క్యాండిడేట్ అయితే అనౌన్స్ చేయలేదు అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ, ఆ ప్రయత్నంలో ఉన్నారు. బట్ జానారెడ్డి గారు అంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు, ఆయన ప్రచారం కూడా కావచ్చు మేబీ ఆయన ప్రయత్నంలో ఆయన ఉన్నారంటున్నారు. మీరేమన్నా అబ్జర్వ్ చేశారా, అంటే మీరు అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఫ్యామిలీ మెంబర్ నిలబడితే ప్రభావం ఏమైనా చూపిస్తుంది అంటారా, గెలిచే అవకాశాలు ఉంటాయి? అంటే ఒకటి, మీరు ప్రీవియస్ ఎలక్షన్ మనం దుబాకలో మేము పనిచేసాం. దుబాక కూడా రామలింగారెడ్డి గారు చనిపోవడంతో అక్కడ కాన్సిస్టెన్సీ ఖాళీ అయింది, అక్కడ ఎలక్షన్స్ వచ్చాయి. గతంలో ఒక సాంప్రదాయం ఉండిందండి ఎస్టువైల్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా చనిపోతే పొలిటికల్ పార్టీస్ కొంత కన్సల్టేషన్ తోటి వారికి అగెనిస్ట్గా వేరే వాళ్ళని నిలబెట్టవద్దు, యునానిమస్ చేద్దాము అని చెప్పి ఉండింది. అది
బట్ దోస్ డేస్ హాస్ గాన్ అండి. టీఆర్ఎస్ పార్టీ కూడా నోముల ఫ్యామిలీ నుంచి నోముల వైఫ్ కన్నా ఇవ్వాలి, లేదంటే వాళ్ళ సన్ కన్నా ఇవ్వాలి. వాళ్ళ అబ్బాయికి ఇస్తే ఆయన ప్రొఫైల్, ఇప్పుడు జానారెడ్డి లాంటి, జానారెడ్డి గురించి మనకు తెలుసు 6-7 times 7 సార్లు ఆయన చాలా పెద్ద పొలిటీషియన్. ఆయన ఏమంటాం అంటే, మా పొలిటికల్ టర్మినాలజీలో పోలార్ పోల్ అంటాం. పోలార్ రీజన్ అంటే హైట్ ఉంటా అనిపిస్తుంది కదా, అక్కడ పోల్ పెడితే ఎట్లా ఉంటుంది, అట్లా ఒక టవర్ అనమాట, ఒక పోలార్ పోల్ లాగా అనమాట రాజకీయాల్లో. అట్లా పోలార్ పోల్ లాంటి పర్సనాలిటీ ఆయన. కాకపోతే సిచ్యువేషన్ అంతా ఏ పార్టీ కూడా ఫేవరబుల్ గా లేదండి. సరే, రేపు ఎట్లా, ఎప్పుడు డిసైడ్ అయ్యిందంటే క్యాండిడేట్స్ ఫ్రీలోకి వచ్చిన తర్వాత, డిసైడ్ అయిన తర్వాత అప్పుడు ఎగ్జాక్ట్ గా చెప్పగలం. ఒక టెంటేటివ్గా ఇంత పర్సంటేజ్ తో వీళ్ళకు ఉండే అవకాశాలను, వీళ్ళకు ఉండే అవకాశాలని చెప్పగలం. అంటే మేబీ ఇప్పుడు ఒక, అంటే మేబీ ఒక రాయేసినట్టుగా అంచనా ప్రకారంగా మాట్లాడితే త్రిముఖ పోటీ ఉండబోతుందా, లేదు ఇద్దరికే పోటీ ఉంటుందా? లేదండి త్రిముఖ పోరేం కాదండి, అదే రెండు పార్టీల మధ్య పోటీ ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రొవైడెడ్ ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగి పోటీలో ఉండే వ్యక్తుల మధ్య ఏమైనా బాగా ప్రభావితం చేయగలిగే వ్యక్తి బీజేపీకి వచ్చి సోషల్గా కానీ ఇంకా రిసోర్స్ పరంగా ఇంకా రకరకాలుగా చెప్పొచ్చు కదా, మన ఆ మాట మేము చెప్పకూడదు. అది ఫినాన్షియల్గా కానీ సోషల్గా కానీ తర్వాత రకరకాల అంశాలను ప్రభావితం చేసే వ్యక్తి ఎవరైనా వస్తే మేబీ త్రిముఖ పోటీ రావచ్చు. సార్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక క్వశ్చన్ అంటే, ఆయన తరపు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు బీజేపీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు నాగార్జున సాగర్ బైపోల్లో పార్టిసిపేట్ చేయమని, ఖచ్చితంగా నన్ను నిలబడమని అడుగుతున్నారు, నేను నిలబడితే కనుక జానారెడ్డి కూడా ఓడిపోతారంటున్నాను. నిజంగా ఆయన ఒక బలమైన క్యాండిడేట్ అని అందరికీ తెలుసు, అన్ని రకాలుగా కూడా. సో ఎలా ఉండబోతోంది, ఏమైనా అప్పుడు ఏమైనా ముఖ చిత్రం మారిపోతుందా? అంటే ఒక తెలంగాణలో ఒక సామెత ఉంటుందండి, ఒక ఊరు రాజు ఇంకొక ఊరికి బంట్రోత్ అని. సో నేనేమంటానంటే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండలో ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ, ఓకే నో డౌట్, బట్ ఈజ్ రిప్రజెంటింగ్ టు కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ నుంచి మునుగోడులో ఎమ్మెల్యే ఆయన. ఆయన మునుగోడు ప్రజలకు ఏమన్సర్ చేస్తారు ఇప్పటి వరకు? రేపు కాంగ్రెస్కి రాజీనామా చేయాలి, వాళ్ళ బ్రదర్ కాంగ్రెస్లో ఎంపీ, ఆయనను కన్విన్స్ చేయాలి, కన్విన్స్ చేసి పార్టీ మారాలి, లేకపోతే ఆయన ఓన్గా బీజేపీలోకి వచ్చి పోటీ చేస్తే. ఆ వెదర్ ఇంతకుముందే క్రియేట్ చేసి ఉంటే ఏమైనా చెప్పలేము, బట్ యాజ్ సచ్ ఆయన చేస్తారని నేను భావించట్లేదు. ఏదో పొలిటికల్గా ఏదో డిబేట్ జనరేట్ చేశారేమో అనిపిస్తుంది. కాకపోతే ఆయన కాంగ్రెస్ని వదిలిపెట్టి నాగార్జున సాగర్కి వచ్చి బీజేపీ మీద బీజేపీ టికెట్తో పోటీ చేస్తే ఆయన ఏం జస్టిఫై చేసుకోగలుగుతారు? నిన్నటి వరకు కాంగ్రెస్లో ఉండి ఈరోజు అమాంతంగా నీకు గెలిపించారు, నీ నమ్మకం ఉంచి నీ మీద గెలిపించారు కాబట్టి మీరు వచ్చి ఇక్కడ పోటీ చేస్తే మీరు ఏం జస్టిఫై చేసుకోగలుగుతారు? పొలిటికల్గా ఎట్లా జస్టిఫై చేసుకోగలుగుతారు? ఎందుకు, వాట్ వెంట్ రాంగ్ విత్ కాంగ్రెస్ పార్టీ టు లీవ్, అంటే ఆల్ ఆఫ్ సడన్ వదిలిపెట్టారు, పర్ఫెక్ట్ రీజన్ ఏమై ఉంటుంది అని చెప్పేసి వస్తారు. అది ప్రాబ్లం వచ్చే అవకాశం అనిపిస్తుంది. రెండోది అంటే ఆయన మీద అటాక్ జరిగారానికి, అంటే ఈ రకంగా పొలిటికల్ అటాక్ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి నేను అనుకుంటున్నా ఆయన పోటీ చేస్తాడు అనేది మాత్రం నా దృష్టికి అయితే రాలేదు, కానీ చేస్తే మేబీ వేరియేషన్ రావచ్చు. ఎట్ఎస్సి అద్భుతం జరిగింది అంటే, నేను అన్నాను ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానీ బలమైన రాజకీయ పలుకుబడి దీన్ని జస్టిఫై చేసుకోవడానికి వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్, ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇవన్నీ జనరేట్ చేయగలిగితే మేబీ త్రిముఖ పోరుకు వచ్చే అవకాశాలు ఉండే అవకాశాలు కనిపిస్తాయి. కంప్లీట్ గా మారిపోతుంది అక్కడ పరిస్థితి అని. లెట్స్ చూద్దాం సార్, April 17 ఉంది పోలింగ్, May 2 కల్లా రిజల్ట్స్ వచ్చేస్తాయి, బట్ ఏం జరుగుతుందనేది చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.